మిచాంగ్ తుఫాన్ తీవ్రతకు పంట నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జయరామ్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 20 రోజుల ముందే తుఫాను వస్తుందని హెచ్చరికలు ఉన్నా వ్యవసాయ శాఖ అధికారులు సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం వల్లే రైతుల ధాన్యం తడిసి ముద్దైందన్నారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు 20,000 రూపాయలు తడిసి ముద్దైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. राष्ट्र मुख्यमंत्री पंट नष्टा परशी प्रधान रहदारी रैतुलनु पिलिपिंचुकोनी परामर्शिंचिन तीरु बाधाकरमन्नारु. मायमाटलु कल्लबोल्लि माटलु चेप्पकुंडा प्रकटनलके परिमितं काकुंडा पंट नष्टपोयिन अन्नि पंटल रैतुलंदरिकी कूडा परिहारं चेल्लिंचालनि डिमांड् चेशारु. ओवैपु रैतुलु अतिवृष्टितो अनावृष्टितो राष्ट्रंलो इब्बंदुलकु गुरवुतुन्नारनि अन्नारु. मुख्यमंत्री गारि प्रवर्तन चूस्ते चाला विंतगा विड्डूरंगा उंदि. रोड्डु पैकोच्चि तुफान बाधितुल्नि परामिस्तुन्न अने ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు తప్ప పంట పొలాల్లోకి వెళ్లి రైతులకు ఎంత కష్టం పంట నష్టం జరిగింది ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి భరోసా కల్పించకుండా రోడ్లో రైతులు కొంతమందిని పిలిపించుకొని అక్కడ వాళ్ళతో మాట్లాడడం చూస్తే తనకు రైతాంగం పట్ల రైతుల పట్ల ఎంత చిచ్చుందో స్పష్టంగా ఈ వైఖరి వల్ల అర్థమైపోతుంది. అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం మొత్తం రైతులు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. సకాలంలో వర్షాలు రాక అతివృష్టి వల్ల పంట పెట్టే సమయంలో నష్టపోయారు కొంతమంది రైతులు. మరోవైపు ఈ రోజు పంట వేసుకున్న రైతులు ఈ మింజాంగ్ తుఫాను వల్ల పూర్తిగా పంటలు నష్టపోయి వాళ్ళు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు. మీరు కేవలం కల్లబొల్లి మాటలు మాయ మాటలు ప్రజల్ని రైతుల్ని నమ్మించే ప్రయత్నం కాకుండా చిత్తశుద్ధితో మీ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుందనే భరోసాను రైతులకు కల్పించి వారికి తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై జనసేన, భారత మాతా.